అయ్య బాబోయ్ బాబోయ్ ఏటండి ఒక్కసారి కర్ణాటకలో గెలిచేసరికి కాంగ్రెస్లో ఇంత హడావిడి హంగామా చేస్తున్నారు నేను ఒప్పుకోను ఏదో తెలంగాణలో చేస్తున్నారంటే ఒక అర్థం ఉందండి అటు ఏపీలో కూడా పాత రోజులు వచ్చేస్తాయి మునిగిపోయిన కాంగ్రెస్ పడవని మళ్ళీ బయటికి తీతిస్తాం అంటున్నారు ఇది సాధ్యమేనంటారా పడవనీ బయటికి తీసేటళ్ళు కావాలండి మరి ఎవరున్నారా అని సుత్తే ఉంటే ఎదకపోయిన తీగ కాలికి లాగినట్టు షర్మిలమ్మ గారు కనిపించారండి అదేనండి మన వైఎస్ గారు అమ్మాయి ఇక్కడ జగనన్న గారి సెల్లెలండి మరి ఆవిడ గారిని ఏపీకి తీసుకొచ్చేస్తే అంతా సెట్ అయిపోద్ది అన్నకు దీటుగా నిలబడతారని అనుకున్నారండి కానీ సీను రివర్స్ అయిందండి నేను తెలంగాణ ఇంటి కోడల్ని నేను ఇక్కడే ఉంటా హైదరాబాద్ నట్టింట్లో ఉంటా అంటూ షర్మిలమ్మ గారు మంగమ్మ సపతాలు సెత్తునారండి హాయ్ ఏపీలో కాంగ్రెస్ పార్టీ పునర్జీవానికి ఢిల్లీ నుంచి అధిష్టానం వ్యూహ రచన చేస్తోంది అందుకు తగిన అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ అన్వేషిస్తోంది అందులో వారికి కాలికి తగిన తీగ వైఎస్ షర్మిల తను అన్న వైఎస్ జగన్ తో విభేదించి తెలంగాణలో వైఎస్ఆర్ పార్టీ పెట్టింది దానిని జనంలోకి తీసుకువెళ్లడానికి తను శక్తి వంచన లేకుండా కృషి చేసింది పడరాని పాటలు పడింది సీఎం కేసీఆర్ ని నానా మాటలు అంది తెలంగాణ పోలీస్ కేసులను ఎదిరించి నిలబడింది ఏ సమయంలో కూడా వెనుకంజ వేయలేదు మొండి ధైర్యంతో ముందుకెళ్లింది ఏపీ నుంచి ఎటువంటి సహకారం అందకపోయినా సరే పార్టీని ఒంటి చేత్తో నడిపించి ముందుకు తీసుకువెళ్లింది అలా సాధించి ముందడుగు వేసిన షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునేందుకు ఢిల్లీ నుంచి అధిష్టానం ఆమోదముద్రపడింది ఇక్కడ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఫుల్ సపోర్టు షర్మిలకి ఉండటం కలిసొచ్చే అవకాశమని చెప్పాలి షర్మిల రాకను తెలంగాణ కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి ఎందుకంటే గతంలో కూడా చంద్రబాబు ఇలాగే ఎన్నికల సమయంలో అడుగు పెట్టడంతో కాంగ్రెస్ పార్టీ అధఃపాతానికి పోయింది మళ్లీ 5 ఏళ్ల తర్వాత కరెక్ట్ గా ఎన్నికల టైంకి షర్మిల రెడీ అవుతోంది ఇలా జరిగిందంటే మళ్లీ కేసీఆర్ కి ఎక్కడ లేని శక్తి వచ్చినట్టే అంటున్నారు అవసరమైతే ఏపీకి ఇన్ఛార్జిగా వేయమని ఉచిత సలహాలిస్తున్నారు అందుకు షర్మిల అంగీకరించడం లేదని చెబుతున్నారు ఎందుకంటే తన కుటుంబంలో అభిప్రాయ భేదాలు ఉండదు అంతమాత్రానికి అన్న జగన్ కి పోటీగా వెళ్లనని అంటున్నట్టు సమాచారం దీంతో ఈ అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానం తాత్కాలికంగా పక్కన పెట్టిందని అంటున్నారు ప్రస్తుతం షర్మిల లైమ్ లైట్ లో లేదనే అంటున్నారు లేదంటే తెలంగాణ ఎన్నికలైన తరువాత అప్పుడు తను కోరుకుంటున్నట్టుగా తెలంగాణలోకి రానున్నట్టు చెబుతున్నారు ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీలోకి చేరడం ఖాయంగానే కనిపిస్తోంది ఏపీలో మునిగిపోయిన కాంగ్రెస్ నావను పైకి తీసుకురావాలంటే నీటిపైనే అంతకన్నా బలమైన ఎంతో శక్తివంతమైన మరో షిప్ కావాలి అలా జరగాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలోకి రావాలి అప్పుడు 2 తెలుగు రాష్ట్రాలను కాంగ్రెస్సే విడదీసింది కాబట్టి ఈ విభజన వల్ల ఏపీకి జరిగిన నష్టాన్ని ఆ పార్టీ పూడ్చాలి బీజేపీలా డ్రామాలు ఆడితే మాత్రం ఇక ఎప్పటికీ ఏపీలో కాంగ్రెస్ నావా పైకి రాదు అయితే స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి సాంకేతిక పరమైన ఇబ్బందులున్నాయి అవేంటంటే ఏపీకి గాని స్పెషల్ స్టేటస్ ఇస్తే దేశంలో ఇలాగే విడిపోయిన పలు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం స్పెషల్ స్టేటస్లు ఇవ్వాల్సి ఉంటుంది న్యాయపరంగా తలనొప్పులు కూడా మొదలవుతాయి అంతేకాదు చిన్న రాష్ట్రాలుగా విడిపోయి అష్టకష్టాలు పడుతున్న రాష్ట్రాలు రోడ్డెక్కుతాయి అయితేనండి ఏపీలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బతికించాలంటే మరో దారుందండి ఇల్లు ఢిల్లీ గద్దె మీదెక్కి కూసోవాలటండి ఆయ్ అప్పుడండి ఇడగొట్టిన చేతులతోనే మళ్ళీ ఏదొకటి చెయ్యాలండి అంటే పోలవరం ప్రాజెక్టు ఆగిపోయింది కదండి దాన్ని ముందుకు తీసుకెళ్లాలండి
అలాగే మరి మనకి రాజధాని లేదు కదండి, దాన్ని అమరావతిలోనో లేదా అనకాపల్లిలోనో ముందు కట్టేయాలండి. పాండవ వనవాసంలో మామిడి చెట్టు సీను గుర్తుంది కదండి, అలా మునిగిపోయిందనుకున్న కాంగ్రెస్ నావా నెమ్మది నెమ్మదిగా మామిడి పండులా పైకి వస్తుందండి, అదండి సంగతి. రెండు వేల సంవత్సరంలో మూడు రాష్ట్రాలను విడదీశారు. అందులో మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్, బీహార్ నుంచి జార్ఖండ్లను విడదీశారు. చిన్న రాష్ట్రాలుగా విడిపోయిన ఈ మూడు రాష్ట్రాలు కూడా దుర్భర దారిద్ర్యంలో ఉన్నాయి. వాటికి స్పెషల్ స్టేటస్లు ఇవ్వడం లేదు, రాజధానులు నిర్మించలేదు. అందువల్ల కేంద్రంలో అధికారంలో ఉన్న ఏ పార్టీలైనా ఏపీకి స్పెషల్ స్టేటస్లు ఇవ్వాలంటే వీరంతా చుట్టుముట్టేస్తారు. అందుకే రేపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలోకి వచ్చినా అదే పరిస్థితి. ఎవరూ కూడా ఆ తేనెతుట్టను కదపరు. కాకపోతే ఆగిపోయిన పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసే అవకాశాలున్నాయి. అమరావతి చుట్టూ చిక్కుముల్లా పడిపోయిన వందలాది కేసులు విడిపోతేనే గాని రాజధాని నిర్మాణం జరగదు. అలా కావాలంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చి పెట్టిన కేసులన్నీ ఎత్తివేస్తే అన్నీ దూదుపింజల్లా ఎగిరిపోతాయి. ఇన్ని తలనొప్పుల మధ్య కావాలని రోడ్లో ఎవడు తలపెడతాడని కొందరు సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. భారతదేశంలో అస్సాం, నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, సిక్కిం, త్రిపుర, అరుణాచల ప్రదేశ్, మిజోరాం, ఉత్తరాఖండ్ ఇలా 11 రాష్ట్రాలకు స్పెషల్ స్టేటస్ దక్కింది. ఇవన్నీ భారతదేశ సరిహద్దు రాష్ట్రాలు కావడం, అందున పక్క దేశాల నుంచి యుద్ధ భయాలు ఉండడంతో వాటిని దేశ భద్రతా రీత్యా స్పెషల్ స్టేటస్లు ఇవ్వాల్సి వచ్చిందని అంటారు. రాబోవు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రత్యేకంగా ఏపీకి పైన చెప్పిన రాష్ట్రాల్లాగే స్పెషల్ స్టేటస్ ఇస్తే మాత్రం మిగిలిన రాష్ట్రాల్లో పార్టీ మట్టికట్టుకుపోతుంది. అందుకే ఎవరూ ఆ తేనెతుట్టను కదపడానికి ప్రయత్నించడం లేదు. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రాహుల్ గాంధీ చెప్పినా అదంత ఈజీ కాదని విశ్లేషకులు చెబుతున్నారు. ఆంధ్ర తెలంగాణ విభజన వల్ల హైదరాబాద్ లాంటి మహానగరం తెలంగాణకు పోయింది. అందువల్ల వారికి లాభం చేకూరింది. ఆంధ్రప్రదేశ్కు పూడ్చలేని నష్టం ఏర్పడింది. అంటే షోరూం ముందు భాగం అంటే హైదరాబాద్ లాంటిది తెలంగాణకు వెళ్ళింది. వెనక వైపునున్న ఉత్త గోడౌన్ ఆంధ్రకి వచ్చింది. ఇప్పుడు ఈ ఖాళీ గోడౌన్తో ఏం చేసుకోవాలని ఏపీ ప్రజలు అడుగుతున్నారు. కేవలం ప్రజలు కట్టే పన్నులతోనే ప్రభుత్వాలు నడపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతేకాదు కరోనా వచ్చిన తర్వాత ప్రజల ఆదాయాలు పడిపోయాయి. దాంతో వచ్చే ఆదాయం పడిపోయింది. ఆ టైంలో ఏపీ సీఎం జగన్ అప్పులు చేసి మరీ రాష్ట్రాన్ని ముందుకు నడిపించారు. ఏపీలో కాంగ్రెస్కి పూర్వ వైభవం రావాలంటే కేంద్రంలో అధికారం చేజిక్కించుకుని ఏదైనా చేస్తే తప్ప మరో మార్గం లేదు. ఒకనాటి కాంగ్రెస్ నాయకులెవరూ కూడా ఏపీలో లేరు. అందరూ వైసీపీలో మునిగి తేలుతున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏపీ కాంగ్రెస్ పార్టీ నేతలు 90% వైసీపీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలి. బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి సీనియర్ కాంగ్రెస్ నేతలు చాలామంది వైఎస్సార్సీపీలో ఉన్నారనే సంగతి అందరికీ తెలిసిందే. ఢిల్లీలో పాగా వేయకుండా ఏపీలో కనీసం తలపాగా కూడా చుట్టలేమని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. మనలో మనం ఆటండి, ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వడం అంత ఆషామాషి కాదంటండి. ఎందుకంటే ఈటికన్నా ముందు ఇడగొట్టేసిన రాష్ట్రాలున్నాయి కదండి, ఆటికే రాలేదండి. అవి ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ అన్న మాటండి. అక్కడ మన ఏపీ కన్న పరిస్థితులు దారుణంగా ఉన్నాయండి. కాంగ్రెస్ ఎల్లు ఒకవేళ అధికారంలోకి వచ్చేసినా స్పెషల్ స్టేటస్ ఇవ్వడం అంత ఈజీ కాదంటున్నారండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చారనుకోండి వాళ్ళందరూ రోడెక్కేస్తారండి, అదండి సంగతి. ఒకవేళ కాంగ్రెస్ ఎల్లు చెప్పారనుకోండి మరోలా ఇతరుని మాత్రం అడగండి, మర్చిపోకండి. హాయ్.